మహాభారతం 82వ ఎపిసోడులోకి స్వాగతం. గత ఎపిసోడులో ధృతరాష్ట్రుడు ద్రౌపదికి వరాలు ఇవ్వడంతో పాండవులు బంధవిముక్తులు అయి వారి సంపద వారికి వచ్చి వారి రాజ్యం వారు వెళుతూ ఉంటారు. కాని వారిని ఎలాగైనా గెలిచి సర్వనాశనం చేయాలని మరొకసారి జూదానికి పిలవమని ధృతరాష్ట్రుని చేత ఆజ్ఞను ఇప్పిస్తాడు దుర్యోధనుడు. ధృతరాష్ట్రుడు అలాగే ఆజ్ఞను ఇస్తాడు. ధర్మరాజు మళ్లీ జూదం వాడుతాడు. ఈసారి పందెం ఓడిపోయిన వారు 12 ఏళ్లు వనవాసం, 1 ఏడు అజ్ఞాతవాసం చేయాలి. కాని ధర్మరాజు మళ్లీ ఓడిపోతాడు. ఫలితంగా సోదరులు భార్య ద్రౌపదితో కలిసి వనవాస అజ్ఞాతవాసాలకై బయలుదేరుతాడు. ఇక మిగతా కథను ఈ ఎపిసోడులో చెప్పుకుందాం. కపటజూదంలో ఓడిన పాండవులు ఒకవేపు దుఃఖం, మరొకవేపు ఆగ్రహంతో హస్తినాపురంలోని వర్ధమానపురంకు ఎదురుగా ఉన్న ద్వారం నుండి బయటకు వచ్చి ద్రౌపదీదేవితో పాటుగా ఉత్తరం వైపుకు నడిచారు. పాండవుల సేవకులైన ఇంద్రసేనుడు మొదలైన వారు తమ భార్యలతో సహా రథాలపై తమ ప్రభువులను అనుసరించారు. అధర్మజూదంలో పాండవులు ఓడించబడి 12 ఏళ్లు అరణ్యవాసం, 1 సంవత్సరం అజ్ఞాతవాసం చేయడానికి వెళుతున్నారని తెలిసి హస్తినాపుర ప్రజలంతా కన్నీరు మున్నీరుగా దుఃఖించారు. పాపాత్ముడు శకుని సాయంతో ఈ దుర్యోధనుడు రాజ్యపాలన చేయాలని అనుకుంటున్నాడు. ఈ దుర్యోధనుడు పెద్దలను గౌరవించేవాడు కాదు. తమ వంశ మర్యాదలను, మంచి బుద్ధి గల తమ బంధువులను నిర్దాక్షిణ్యంగా వదిలివేశాడు. ఇలాంటి దురాశాపరుడు, దుర్మార్గుడు, నికృష్టుడు అయిన దుర్యోధనుడు మన ఇల్లు వాకిళ్లను సరిగ్గా ఉండనిస్తాడా? మన జీవితాలు సురక్షితంగా ఉంటాయా? వద్దు వద్దు. ఈ దుర్మార్గుని రాజ్యంలో ఆ పుణ్యాత్ములైన పాండవులు ఎక్కడ ఉంటే మనం కూడా అక్కడే ఉందాం అని వేలాది మందిగా ప్రజలు తరలి పాండవులతో పాటు నడిచారు. దుర్మార్గులు వక్రబుద్ధి గల వారితో కలిసి ఉంటే వారు కూడా వక్రబుద్ధి గలవారు అవుతారు. బుద్ధిమంతులతో కలిసి ఉంటే వారు కూడా బుద్ధిమంతులు అవుతారు. అందుకని మేమిక మీరు లేని ఈ హస్తినాపురంలో ఉండలేము. మీతో పాటే వచ్చి మీరు ఎక్కడ ఉంటే మేము అక్కడే ఉంటాము అన్నారు. అందుకు ధర్మరాజు, మా మీది ప్రేమ, దయ, సానుభూతుల వల్ల మేము అంత గొప్పవారం కాకపోయినా మీకు గొప్పవారిలా కనిపిస్తున్నాం. అక్కడ హస్తినాపురంలో పితామహుడు భీష్ముడు, పిదతండ్రి మహారాజు ధృతరాష్ట్రుడు, పినతండ్రి విదురుడు, పిదతల్లి గాంధారి, మా కన్నతల్లి కుంతీదేవి ఉన్నారు. వారందరికీ కూడా మేము ఇలా అడవులకు వెళ్ళటం దుఃఖంగానే ఉంది. వారంతా ఎంతో విషాదంలో ఉండి ఉంటారు. అందుకని మీరు వెళ్ళి వారికి అండగా నిలవండి. మా బంధు పరివారాన్నంతటినీ ప్రేమగా చూసుకోండి అని అనేక విధాలుగా చాలాసేపు నచ్చచెప్పి ఓదార్చి వెనక్కి పంపించాడు. వారు ఎంతో దుఃఖిస్తూ పాండవులను వెనక్కు తిరిగి చూస్తూ హస్తినకు వెళ్ళిపోయారు. ప్రజలంతా ధర్మరాజు మాట మీది గౌరవంతో వెళ్ళిపోయారు. కానీ బ్రాహ్మణ సమూహాలు మాత్రం వెనక్కు వెళ్ళడానికి ఎంతకీ ఒప్పుకోలేదు. మాకు మీ మీద అపరిమితమైన ప్రేమ ఉంది. మీరు ఎక్కడ ఉంటే అక్కడే ఉండాలన్న అపేక్ష ఉంది. మేము మీ వెంట ఉన్నంత మాత్రాన మీకు బరువు కాము. మమ్మల్ని పోషించాలని బాధపడకండి. మా ఆహారాన్ని మేమే సంపాదించుకుంటాం. అడవిలో కందమూలాలే మాకు ఆహారం కదా. పైగా మీ వెంట ఉంటూ జపాలు చేస్తూ, పూజలు చేస్తూ, దైవారాధన చేస్తూ ఉంటాము. ఇందువల్ల మీకు మంచి జరుగుతుంది. చక్కని కథలు కూడా వినిపిస్తాము అన్నారు. బ్రాహ్మణ సమూహాలతో కలిసి ఉండటం నాకు కూడా ఎంతో ఇష్టం. కానీ నా వద్ద ధనం లేదు. మీ భోజనం మీరు చూసుకుంటాం అంటే క్షత్రియుడనై ఉండి ఎలా చూస్తూ ఉండగలను అంటూ నేలపై కూలబడిపోయి దుఃఖించాడు ధర్మరాజు. అప్పుడు శౌనకుడు అను ముని, నిజానికి ఈ ప్రపంచపు పోకడ తలకిందులుగా ఉంటుంది. నీలాంటి మంచివారు తమ కడుపు నిండకపోయినా ఇతరులకు కడుపు నింపాలని బాధపడతారు. దుర్మార్గులు మాత్రం తమ కడుపు నింపుకోవడానికి పరాయి వారి కడుపులు కొడతారు. ఇది చిత్రం. అజ్ఞానులకు ప్రతిరోజు అడుగడుగున దుఃఖించడానికి కారణాలు కనబడతాయి. జ్ఞానులకు అలా కాదు. అసలు దుఃఖం అన్నదే కలగదు. ధర్మం చేయడం కోసం
ధనం సంపాదించడానికై నీవు సమయం వెచ్చించే కంటే ధర్మానికి కట్టుబడి ధనం మీది కోరికను పూర్తిగా విడు అన్నాడు. నాకు ధనం మీద వ్యామోహం కొంచెం కూడా లేదు, కానీ క్షత్రియుడనై ఉండి నాపై ఆధారపడిన వారికి ఆహారాన్ని అందించకపోతే నేను క్షత్రియుడను ఎలా కాగలను అన్నాడు ధర్మరాజు. యజ్ఞం, అధ్యయనం, ధ్యానం, తపస్సు, సత్యం, క్షమ, ఇంద్రియ నిగ్రహం, లోభితనం లేకపోవుట, వీటిని అర్థం చేసుకుని నిరంతరం మనస్సులో నిలుపుకోవాలి. ఇంకా శుద్ధ సంకల్పం, బ్రహ్మచర్యం, అహింస, గురువుల సేవ లాంటి గొప్ప నియమాలను పాటిస్తూ తపస్సు చేసి శక్తిని సాధించు అని చెప్పాడు ఆ ముని. అప్పుడు ధర్మరాజు తమ పురోహితుడైన ఆచార్య దౌమ్యుడిని ఈ సమయంలో నేను ఏం చేయాలి అని అడిగాడు. సూర్యుని కాంతి కిరణాలే ఈ సృష్టిలో జీవి పుట్టుకకు కారణం. సూర్యుని వలననే అన్నం పుడుతుంది, అందుకని నీవు సూర్యుడిని ఉపాసించు అని చెప్పాడు దౌమ్యుడు. అప్పుడు ధర్మరాజు భక్తితో సూర్యుడిని స్తుతించాడు. ధర్మరాజు స్తుతికి ప్రసన్నుడైన సూర్యుడు ప్రత్యక్షం అయ్యి నీ కోరిక తీరుగాక అని దీవించి, నీకు ఒక రాగి పాత్రను ఇస్తున్నాను, మీ ఇంటిలో వండుకున్న కొద్దిపాటి ఆహార పదార్థమైన ఈ పాత్రలో నుండి ద్రౌపదీదేవి వడ్డిస్తూ ఉంటే ఆహారం మీరు కోరుకున్న రూపంతో రుచితో తరిగిపోని విధంగా వస్తుంది. ఇక ఇప్పటికి 14 సంవత్సరాల తర్వాత నీ రాజ్యం నీకు దక్కుతుంది అని ఆ అక్షయ పాత్రను ఇచ్చి మాయం అయ్యాడు సూర్యుడు. ఇక అప్పటి నుండి భోజనానికి కొరత లేకుండా ద్రౌపదీదేవి అక్షయ పాత్ర ద్వారా అందరికీ కోరిన విధమైన భోజనాల్ని వడ్డిస్తూ అందరూ భోజనాలు చేశాక తాను తింటూ ఉంది. తరువాత తనతో పాటుగా ఉన్న పరివారాన్నంతా వెంట తీసుకుని కామ్యక అను అరణ్యానికి బయలుదేరాడు ధర్మరాజు. ఇక హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు ఈ జరిగిన దానికంతటి వల్ల తమ పుత్రులకు ఏం జరుగుతుందో అని మనస్సు ఒత్తిడికి గురి అవుతుండటంతో విదురుడిని పిలిపించుకుని అతడితో, విదురా, నీవు సూక్ష్మబుద్ధి కలవాడివి, ధర్మాధర్మాలు తెలిసినవాడివి, కౌరవ పాండవుల ఇరువురి పట్ల సమానమైన భావన కలిగి ఉన్నవాడివి. ఇప్పుడు పాండవులు వెళ్ళిపోయారు కదా, కానీ ప్రజలకు వారంటే అమితమైన ప్రేమ కలిగి ఉన్నారు. మరి ప్రజలకు మనపైన ప్రేమ కలగాలంటే ఏం చేయాలి? అదీ కాక మా చేత వెళ్ళగొట్టబడిన పాండవులు మాపై కోపంతో మాకు అపకారం తలపెట్టకుండా ఉండే ఉపాయం ఏమైనా చెప్పు అని అడిగాడు ధృతరాష్ట్రుడు. అప్పుడు విదురుడు, మహారాజా, రాజ్యానికి మూలం ధర్మం. నీవు నీ పుత్రులు ధర్మం తప్పి ప్రవర్తించారు. మోసగాడైన శకునిని ముందుంచుకుని జూదం గెలవటం అధర్మం, పాండవులను అడవులకు పంపటం ఇంకా అధర్మం. ఈ అధర్మం అంతా నీవు రాజుగా సింహాసనంపై కూర్చుని ఉండగా నీ ఎదుటనే జరిగినా నీవు ఆపలేకపోయావు. ఇప్పటికీ పోయిందేమీ లేదు. అడవులకు వెళ్లిన ధర్మరాజాదులను వెనక్కు రప్పించి అతని రాజ్యసింహాసనంపై అతడిని కూర్చుండబెట్టు. ఇందుకు నీ పుత్రుడు దుర్యోధనుడు అంగీకరించకుంటే అతడిని బంధించి కారాగారంలో పడవేయి. ఇలాగానే నీవు చేస్తే ధర్మం అనుసరించిన వాడిగా నిలుస్తావు, ఇలాగాని చేయకుంటే కౌరవ కులనాశనం తప్పదు అన్నాడు. విదురా, విదురా, విదురా అని నిన్ను గౌరవంగా చూస్తుంటే నీవు మాత్రం నా పుత్రులకు చెడును కోరుతున్నావు. నీవు ఆ పాండవుల పక్షపాతిలా మాట్లాడుతున్నావు. వారి కోసం నా పుత్రులను విడవాలా? ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు? మా కీడును కోరే నీతో నాకు పని లేదు. నీకు ఇష్టమైతే ఇక్కడ ఉండు, లేదా ఎక్కడికైనా వెళ్ళిపో అని కోపంగా తన భవనంలోకి వెళ్ళిపోయాడు ధృతరాష్ట్రుడు. ఇక కౌరవ కులనాశనం జరగక తప్పదు అని మనస్సులో అనుకుని పాండవులను కలుసుకునేందుకు బయలుదేరాడు విదురుడు. విదురుని చూసి ఎంతో ఆదరంగా స్వాగత సత్కారాలు చేశారు ధర్మరాజాదులు. తర్వాత ఒక విశ్రాంతి సమయంలో విదురుడు ధర్మరాజుతో, యుధిష్ఠిరా, శత్రువు తనకు దుఃఖం కలిగించిన క్షమించగలిగేవాడు, అదే సమయంలో తన సామర్థ్యాన్ని, సహాయం చేయగల పరివారాన్ని పెద్ద ఎత్తున సంపాదించుకోగలవాడు ఈ భూమికి రాజు కాగలడు. మీ అన్నదమ్ములు భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తగా ఉండండి.
అని చెప్పాడు విదురుడు. ధర్మరాజు, అలాగే చిన్నాన్న అంటూ గౌరవం ప్రకటించాడు. ఇక అక్కడ హస్తినాపురంలో ధృతరాష్ట్రుడు పశ్చాత్తాప పడ్డాడు. విదురుని గొప్పతనం, అతని నీతివాక్యాలు, తగువులను తీర్చి సంధి కుదిర్చే నేర్పరితనం గుర్తుకు వచ్చి అతను పాండవుల పక్షం చేరితే పాండవులు తప్పక మరింత అభివృద్ధి చెందుతారు అని ఆలోచించుకున్నాడు. ఆ ఆలోచన రాగానే నిండు సభలో మూర్ఛపోయాడు. తర్వాత తేరుకుని సంజయుని పిలిచి, నా తమ్ముడు విదురుడు నిరపరాధి, గొప్ప ధర్మాత్ముడు, కోపంతో అతడిని వెళ్ళగొట్టాను, కాని అతడు లేకపోతే నా గుండె పగిలిపోతుంది, అతడు లేకుండా అసలు నేను బ్రతికి ఉండలేను. సంజయ, వెంటనే పాండవుల వద్దకు వెళ్ళి నా తమ్ముడు విదురుడిని తీసుకునిరా, నా ప్రాణాలను కాపాడు అని చెప్పాడు. ధృతరాష్ట్రుడు చెప్పిన విధంగా సంజయుడు కామ్యకవనంలో ఉన్న పాండవుల వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న విదురుడికి విషయం చెప్పి వెనక్కు హస్తినాపురం తీసుకువచ్చాడు. సోదరా విదురా, నీవు ఎలాంటి నేరమూ చేయలేదు, నేనే అనవసరంగా నిన్ను వెళ్ళగొట్టాను, అందుకు నన్ను క్షమించు. నీవు లేని రోజుల్లో నాకు నిద్ర కూడా పట్టలేదు, నా శరీరం కళా విహీనమైపోయింది, మరి నీవు అక్కడ నన్ను తలుచుకున్నావా లేదా అని అడిగాడు ధృతరాష్ట్రుడు విదురుడిని. మీరు పెద్దవారు, ఇందులో క్షమించడానికి ఏమున్నది, నాకు మీరు వారు ఇద్దరూ సమానమే, నాకు ఎవరిమీద ద్వేషభావము లేదు అన్నాడు విదురుడు. ఇక విదురుడు హస్తిన వదిలి వెళ్ళిపోయాడు, పీడా పోయింది అని సంతోషిస్తూ ఉన్న దుర్యోధనుడు అతడు తిరిగి వచ్చాడని తెలుసుకుని ఇక ఈ విదురుడు తన తండ్రికి పాండవులను వెనక్కు పిలిపించే సలహాలను ఇస్తాడు అని తలిచి విదురుడు అలాంటిది ఏదో చేయకముందు తానే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒక ఉపాయం చేయాలి, ఆ ఉపాయం ఏదో మీరే చేయాలి అంటూ కర్ణ, శకుని, దుశ్శాసనులతో చెప్పాడు. అందుకు కర్ణుడు, ఉపాయాలు ఏముంటాయి దుర్యోధన, పాండవులు ఇప్పుడు దీనస్థితిలో ఉన్నారు, పెద్దగా రక్షణ లేని స్థితిలో ఉన్నారు, వారిని దెబ్బతీయాలంటే ఇది మంచి సమయం, ఇప్పుడే మనం అందరం కత్తులు బాణాలు తీసుకుని రథాలపై వెళ్లి వారిని అక్కడ గుట్టు చప్పుడు కాకుండా అంతం చేద్దాం, వారెలా అంతం అయ్యారో కూడా లోకానికి తెలియదు అన్నాడు. కర్ణుని సలహాను అనుసరించి అంతా యుద్ధానికి సిద్ధమై రథాలు ఎక్కి బయలుదేరారు. ఈ విషయం వ్యాసమహర్షి దివ్య దృష్టితో తెలుసుకుని ఆందోళన చెంది వెంటనే ధృతరాష్ట్రుని వద్దకు వచ్చాడు. వచ్చి కపటముతో పాండవులను ఓడించారు, అన్యాయంగా అడవులకు పంపించారు, 13 ఏళ్ల తర్వాత 13 ఏళ్ల కసితో కోపముతో వచ్చి వారు చేయబోయే పోరాటం మీరు ఊహించలేరు, వారి ఆయుధాలను ఎదుర్కోవటం నీ పుత్రుల వలన కాదు, ఇది అంతా నాకు మంచి పనిగా తోచటం లేదు, పైగా నీ పుత్రులు అడవుల్లోకి వెళ్లి వారిని అంతం చేయడానికి కుట్రలు చేస్తున్నారు, అలా చేస్తే నీ పుత్రుల ప్రాణాలకే ప్రమాదం, అలా వద్దని నీ పుత్రునికి చెప్పు, అసలైతే దుర్యోధనుడు ధర్మరాజాదులతో కొంతకాలం ఉండి వారి వద్ద ధర్మబుద్ధిని నేర్చుకోవటం ఉత్తమం, ఇలా దుర్యోధనునికి చెప్పు అని చెప్పాడు వ్యాస మహర్షి. అందుకు ధృతరాష్ట్రుడు, మహర్షి, మీరు చెప్పిన విధంగా నేను ఎన్నోసార్లు చెప్పాను, నేనే కాదు పితామహుడు భీష్ముడు, తమ్ముడు విదురుడు, ఆచార్య ద్రోణుడు, కృపుడు కూడా చాలాసార్లు చెప్పారు, మా మాట వాడు వినటం లేదు, వాడు మాట్లాడిందే జరగాలి అంటున్నాడు. ఇక దుర్యోధనుడికి ఈ విధమైన శిక్షణ మీరే ఇవ్వండి అన్నాడు ధృతరాష్ట్రుడు. సరే అయితే, నాకు అంత సమయం లేదుగాని నా తరఫున మైత్రేయ మహర్షి వస్తాడు, అతడు వచ్చి దుర్యోధనుడికి తగిన విధంగా చెప్తాడు, అతని ఆజ్ఞను తప్పినట్టయితే అతను శాపం ఇస్తాడు, జాగ్రత్త అని చెప్పి వెళ్ళిపోయాడు వ్యాసమహర్షి. తర్వాత మైత్రేయ మహర్షి అక్కడకు వచ్చాడు. నేను కురుజంగాల దేశం అంతా తిరుగుతూ అక్కడి కామ్యక వనంలోని పాండవులను చూసి ఇక్కడకు వచ్చాను, పాండవులు జుట్టును జడలుగా కట్టుకుని జింక చర్మాలు ధరించి మునుల్లా జీవిస్తున్నారు, వారిని గొప్ప గొప్ప మహర్షులు వెళ్ళి కలుస్తున్నారు. ధృతరాష్ట్ర, నీ ముందే బందిపోటు దొంగల్లా పాండవులను దోచుకుంటుంటే ఏమీ చేయకుండా ఎలా ఉండగలిగావు, నీ పుత్రులు చేసింది ఎంతటి అన్యాయమో నీకు అర్థం అయ్యిందా, ఈ విషయంపై ఋషులంతా మీకు వ్యతిరేకం అవుతున్నారు, మీకు తెలుస్తున్నదా. ధృతరాష్ట్ర, ఇప్పటికైనా ఈ అన్యాయాన్ని ఆపి పరిస్థితిని చక్కదిద్దు అని ధృతరాష్ట్రునికి చెప్పి అక్కడే ఉన్న దుర్యోధనుడిని చూసి, నాయనా దుర్యోధన, ఈ విధంగా చేయటం మంచి పని కాదు,
రాజస్థానంలో ఉంటున్నవాడివి. బాధ్యతను తెలుసుకుని పనులు చేయి. పాండవులకు అన్యాయం చేయకు. ఇది వారికే కాదు, నీకు కూడా మంచిది కాదు. పాండవులు మహావీరులు, ధర్మాత్ములు. ఇప్పటికే వారి చేతుల్లో హిడింబుడు, బకుడు, కిమ్మీరుడు చచ్చారు. ఇంకా చాలా మంది చావవలసి ఉంది. అలాంటి వారితో ఇలాంటి వైరం తగదు, మానుకో. వారితో మంచితనంతో ఉండు, అది నీకే మంచిది అని చెప్పాడు మైత్రేయుడు. అలా చెబుతుంటే దుర్యోధనుడు మైత్రేయుణ్ణి తేలిక చూపులతో చూస్తూ, కాలితో నేలపై ముగ్గులు గీస్తూ, నవ్వుతూ తొడపై తాళం వేస్తూ ఉన్నాడు. తనని, తన మాటలని లెక్కలోకి తీసుకోకుండా అలవోకగా, అపహాస్యంగా ఉన్న దుర్యోధనుడిని చూసి మైత్రేయ మహర్షి కోపంతో తన కమండలంలోని నీటిని తాకి, మూర్ఖుడా దుర్యోధన, నీ ప్రవర్తనతో నన్ను అవమానిస్తున్నావు. నీ గర్వానికి ఫలితం విను. మీ కౌరవులకు పాండవులకు మధ్య నీవు చేసిన అపరాధం వల్ల భీకర యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో భీమసేనుడు తన గదతో నీ తొడను విరగగొడతాడు అని శపించాడు. తర్వాత కంగారు పడ్డ ధృతరాష్ట్రుడు మైత్రేయ మహర్షి కాళ్ళు పట్టుకుని తన కుమారునికి శాప విమోచనం చేయమని బతిమిలాడాడు. నీ కొడుకు పాండవుల కష్టాలను తొలగించి వారితో స్నేహంగా ఉంటే ఈ శాపం తొలగుతుంది, లేదంటే ఈ శాపం తప్పక నిజమవుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు. కిమ్మీరుణ్ణి కూడా భీమసేనుడు చంపాడని మైత్రేయుని నోట తెలుసుకున్న దుర్యోధనుడు చిన్నబోయిన ముఖంతో తాను కూడా అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఇక మిగతా కథను తర్వాతి ఎపిసోడ్లో చెప్పుకుందాము. శుభమస్తు.